వేదవ్యాస మహర్షి రాసిన శ్రీమద్దేవి భాగవతంలో ద్వాదశ స్కంధంలో అమ్మవారి నివాస స్థానాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. దీనికి మణిద్వీప వర్ణనం అని పేరు. అమ్మవారి నివాస స్థానాన్ని మణిద్వీపం అంటారు. ఈ మణిద్వీప వర్ణనం శ్రద్ధతో పారాయణ చేసినటువంటి వాళ్ళకి సకల జాతక దోషాలు తొలగిపోతాయి. భూతప్రేత పిశాచ బాధలుండవు. అందులో పూర్వకాలంలో గృహారంభం చేసేటప్పుడు, అంటే శంకుస్థాపన చేసేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు దీనిని ఇంట్లో పారాయణ చేయించుకునేవారు. దానివల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ పోతాయి. సకల శుభాలని కలిగించేటటువంటిది అమ్మవారి నివాస స్థాన వర్ణన. ఒకటి కాదు, దీనివల్ల వచ్చే ఫలితాలు అన్నీ నేను చెప్పలేం. సంపదలను ఇస్తుంది, జాతక దోషాలు తొలగిస్తుంది, గృహాలలో ఉన్న వాస్తుదోషాలని తొలగిస్తుంది, మానవులకున్న అశాంతిని తొలగిస్తుంది. అమ్మవారి నివాస స్థాన వర్ణనము వినడము లేక పారాయణ చేయడము, ఈ రెండూ చేయడం వల్ల ఇన్ని లాభాలు వస్తాయి. మణిద్వీప వర్ణనము దేవీ భాగవతం 12వ స్కంధంలో 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, మొత్తం 3 అధ్యాయాలలో వేదవ్యాసుల వారు మనకి వర్ణించి అందించారు. 10వ అధ్యాయంలో 100 శ్లోకాలు, 11వ అధ్యాయంలో 110 శ్లోకాలు, అక్కడికి 210 శ్లోకాలు, 12వ అధ్యాయంలో 73 శ్లోకాలు, అంటే 210 × 73 283, మొత్తం 283 శ్లోకాలలో అమ్మవారి నివాస స్థానాన్ని వేదవ్యాసుడు మనకి అందించాడు. ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇంటిలో మీరు రికార్డ్ రూపంలో ప్లే చేసుకోండి. అంటే నేను చదువుతూ ఉంటే దాన్ని అలా వింటూ అనండి. ఇలా వింటూ ఉంటే లాభాలేమిటో ఇక్కడ వరుసగా చివరి శ్లోకాల్లో వివరించారు. దీనిని శ్రద్ధతో విన్నా లేక పారాయణము చేసినా, గురువులు పారాయణ చేస్తూ ఉంటే వింటూ దాన్ని అనుకరించి పారాయణము చేసిన అటువంటి వాళ్ళకి పొరపాటున కూడా యమదర్శనం కాదు, నరకం రాదు. 40 రోజులు ఇంటిలో దీనిని శ్రద్ధగా వింటే ఆ ఇంటిలో ఉన్న భయంకర వాస్తు దోషాలన్నీ పోతాయి. వాళ్ళ వాస్తు దోషాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది 40 రోజులు రోజు ఉదయం పూట వింటే అటువంటి వాళ్ళకి వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంకా చివరి ఏం చెప్పారు, నవీన గృహ నిర్మాణే, కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నప్పుడు, అంటే ఏమిటనమాట, శంకుస్థాపన చేస్తున్నప్పుడు, గృహారంభం చేస్తున్నప్పుడు అక్కడ దీనిని వింటే, దీనిని పారాయణము చేయించుకుంటే అటువంటి వాళ్ళకి ఆ ఇల్లు తొందరగా పూర్తవుతుంది, శంకుస్థాపన సక్రమంగా సాగుతుంది, అక్కడున్న దోషాలు పోతాయి. ఇక గృహప్రవేశ సమయంలోని ప్రత్యేకంగా చెప్పాడు. ఎవరైనా కొత్తగా ఇంట్లో గడువు పెడుతున్నప్పుడు దీనిని, ఇప్పుడు నేను గానం చేశాను కనుక ఓ రికార్డ్ రూపంలో ఓ ఫోన్లో పెట్టుకుని ఆ ఇంట్లో పారాయణ వినండి, నేను చేసిన పారాయణాన్ని వినండి. గృహప్రవేశం అద్భుతంగా సాగుతుంది, ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. సుస్పష్టంగా చెప్పాడు, కళ్యాణం తేన జాయితే, దీనివల్ల శుభములు కలుగుతాయి. ప్రాణం పోతున్నప్పుడు దీన్ని వింటే ఆయువు పెరుగుతుంది, లేదా పెద్ద వయస్సులో శరీరం విడిచిపెట్టేవాడు సుఖంగా శరీరం విడిచిపెట్టి అమ్మవారి లోకానికి వెళ్ళిపోతాడు. ఈ అపూర్వమైన అధ్యాయములు శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఏ జాతక సమస్యలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, భూతప్రేత పిశాచాల భయం పోతుందన్నమాట. పారాయణ చేస్తున్నప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండడం కోసమే నేను స్వయంగా మీకోసం దీన్ని గానం చేశాను, రికార్డు చేసి వినిపించాను. మీరు దీన్ని చక్క ఇంట్లో ప్లే చేసుకుంటూ హాయిగా వింటూ పనులు చేసుకోండి, వంట చేసుకోండి. ఇది వింటూ వంట చేసుకుంటే ఆ వంట కూడాట, అంటే ఆ భోజనాదులు కూడా అమృతంతో సమానం అవుతాయి, ఆరోగ్యం ప్రసాదిస్తాయి. నిత్యం మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇటువంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు శుక్రవారము, మంగళవారము, ఆదివారము దీనిని శ్రద్ధగా వింటే ఈ నొప్పులు తొలగిపోతాయి. అతి భయంకరమైన శారీరక మానసిక రోగాలను తొలగించే అపూర్వమైనటువంటి స్తోత్రం ఇది. ఈ వర్ణనని ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఉదయం కానీ లేక రాత్రి పడుకునే ముందు కానీ వింటే అటువంటి వాళ్ళకి శుభ ఫలితాలు వస్తాయి. చెడ్డ కళలు మంచి కళలు అవుతాయి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. ఒకటేమిటి, సకల శుభాలు ప్రసాదించేటటువంటిది ఇది. అన్ని మహిమలు పూర్తిగా వివరించలేము కనుక ఫలశ్రుతి కొంతవరకు చెప్పాను. దీనిని నిత్యం ఇంట్లో ఏదో రకంగా మీ ఇంట్లో పెట్టుకుని వినండి. ప్రయాణ సమయంలో దీనిని వింటే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్లో దీన్ని ఎక్కించుకుని వినండి. అస్సలు యాక్సిడెంట్లో మరణం రాదు, ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఉండవు, అకాల మరణములు ఉండవు. సకల శుభాలని కలిగించే ఈ మణిద్వీప వర్ణనమును వినండి, వినిపించండి.
వ్యాస ఉవాచ బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తి యశ్నుతః మణిద్వీపస్స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తదస్మృతః పురా పరాంబయైవాయం కల్పితో మనసేచ్ఛయా సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః దోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః న తత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్ క్షత్రీభూతం త్రిజగతో భవ సంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ బహుజోచన విస్తీర్ణో గంభీరస్తావదేవ హి మణిద్వీపస్య పరితో వర్ధతే తు సుధోదధిః మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగశతసంకులః రత్నాచ్చవాలుకాయుక్తో ఝషశంఖసమాకులః వీచిసంఘర్షసంజాత లహరీకణశీతలః నానాధ్వజసమాయుక్త నానాపోతగతాగతైః విరాజమానః పరితస్తీలరత్నద్రుమో మహాన్ తదుత్తరమయో ధాతు నిర్మితో గగనే తతః సప్తయోజన విస్తీర్ణః ప్రాకారో వర్తతే మహాన్ నానాశస్త్రప్రహరణా నానాయుద్ధవిశారదాః రక్షకానివ సంత్యత్ర మోదమానాః సమంతతః చతుర్ద్వారసమాయుక్తో ద్వారపాలశతాన్వితః నానాగణైః పరివృతో దేవీ భక్తియుతైర్నృప దర్శనార్థం సమాయాంతి యే దేవా జగదీశితుః తేషాం గణావసంత్యత్ర వాహనాని చ తత్ర హి విమానశత సంఘర్ష ఘంటాస్వాన సమాకులః హయహేషాఖురాఘాత బధిరీకృతదిమ్ముఖః గణైః కిల కిలారావైర్ వేత్రవస్త్రైశ్చ తాడితాః సేవకా దేవ సంఘానాం భ్రాజంతే తత్ర భూమిప తస్మిన్ కోలాహలే రాజన్ న శబ్దః కేనచిత్ క్వచిత్ కస్యచిత్ శ్రూయతేత్యంత నానాధ్వని సమాకులే పదే పదే మిష్టవారి పరిపూర్ణసరాంసి చ వాటికా వివిధారాజన్ రత్నధ్రుమ విరాజితాః తదుత్తరం మహాసార ధాతు నిర్మిత మండలః సాలో పరో మహానస్తి గగనస్పర్శియచ్చిరః తేజసాస్యాచ్ఛతగుణః ఊర్వశాలాదయం పరః గోపురద్వారసహితో బహువృక్షసమన్వితః యా వృక్షజాతయః సంతి సర్వాస్తాస్తత్ర సంతి చ నిరంతరం పుష్పయుతాః సదా ఫలసమన్వితాః నవపల్లవసంయుక్తాః పరసౌరభసంకులాః పనసావకులాలోద్ధ్రాః కర్ణికారాశ్చ శింశుపాః దేవదారుకాంచనారా ఆమ్రాశ్చైవ సుమేరవః లికుచా ఇంగుళాశ్చైలా లవంగాః కట్నలా సథా పాటలాముచుకుందాశ్చ ఫలిన్యోజఘనే ఫలాః తాళాస్తమాలాః సాలాశ్చ కంకోలా నాగభద్రకాః పున్నాగాః పీలవస్సాల్వ కావైకర్పూరశాఖినః అశ్వకర్ణా హస్తికర్ణా స్థాలపర్ణాశ్చ దాడిమాః గణికా బంధుజీవాశ్చ జంబీరాశ్చ కురండకాః చాంపేయా బంధుజీవాశ్చ తథా వైకనకద్రుమాః కాలాగురుద్రుమాశ్చైవ
तथा चंदन पादपाः खर्जूरायूथिकास्तार पर्ण्यश्चैव तथेक्ष्यवः क्षीरवृक्षाश्च खदिराश्चिञ्चा भिल्लातकास्तथा रुचकाः कुटजा वृक्षा बिल्ववृक्षास्तथैव च तुलसीनां वनान्येवं मल्लिकानां तथैव च इत्यादितरुजातीनां वनान्युपवनानि च नानावापीशतैर्युक्तान्येवं सन्ति धराधिप कोकिलारावसंयुक्ता कुञ्जभ्रमरभूषिताः निर्यासस्राविनः सर्वे स्निग्धच्छायास्तरोत्तमाः नानाऋतुभवा वृक्षा नानापक्षिसमाकुलाः नानारसस्राविनीभिर्नदीभिरतिशोभिताः पारावतशुकव्रात सारिकापक्षमारुतैः हंसपक्षसमुद्भूत वातव्रातैश्चलद्रुमम् सुगन्धग्राहिपवन पूरितं तद्वनोत्तमम् सहितं हरिणीयूथैर्दावमानैरितस्ततः नृत्यभिर्हि कदम्बस्य केकारावैः सुखप्रदैः नादितं तद्वनं दिव्यं मधुस्राविसमन्ततः कांस्यसालादुत्तरे तु ताम्रसालः प्रकीर्तितः चतुरस्रसमाकार उन्नत्या सप्तयोजनः द्वयोस्तु सालयोर्मध्ये सम्प्रोक्ता कल्पवाटिका येषां तरूणां पुष्पाणि काञ्चनाभानि भूमिपा पत्राणि काञ्चनाभानि रत्नबीजफलानि च दशयोजनगन्धो हि प्रसत्पदि समन्ततः तद्वनं रक्षितं राजन् वसन्ते रक्तुनानिशम् पुष्पसिंहासनासीनः पुष्पच्छत्रविराजितः पुष्पभूषाभूषितश्च पुष्पासमविघूर्णितः मधुश्रीर्माधवश्रीश्च वेभार्ये तस्य सम्मते क्रीडतस्मेन वदने सुमस्तवककन्दुकैः अतीवरम्यं विपिनं मधुस्राविसमन्ततः दशयोजनपर्यन्तं कुसुमायोदवायुना पूतं दिव्यगन्धैर्वैः साङ्गनिर्गानलोलुपैः शोभितं तद्वनं दिव्यं मत्तकोकिलनादितं वसन्तलक्ष्मीसंयुक्तं कामिकामप्रवर्धनम् ताम्रसालादुत्तरत्र सीससालः प्रकीर्तितः समुच्छ्राय स्मृतोऽप्यस्य सप्तयोजनसङ्ख्यया सन्तानवाटिका मध्ये सालयोस्तु द्वयोनृपा दशयोजनगन्धस्तु प्रसूनानां समं ततः हिरण्याभानि कुसुमान् न्युत्पलानि निरन्तरम् अमृतद्रवसंयुक्त फलानि मधुराणि च ग्रीष्मर्तुर्नायकस्तस्या वाटिकाय नृपोत्तमा शुक्रश्रीश्च शुचिश्रीश्च वेभार्ये जनसम्मते सन्तापत्रस्तलोकास्तु वृक्षमूलेषु संस्थिताः नानासिद्धैः परिवृतो नानादेवैः समन्वितः विलासिनीनां वृन्दैस्तु चन्दनद्रवपङ्किलैः पुष्पमालाभूषितैस्तु तालवृन्तकराम्बुजैः सीससालादुत्तरत्राप्यारकूटमयः शुभः प्राकारो वर्तते राजन् मुनियोजनदीर्घ्यवान् हरिचन्दनवृक्षाणां वाटी मध्ये तयोः स्मृता सालयोरधिनाथस्तु वर्षतुर्मेघवाहनः विद्युत्पिङ्गलनेत्रश्च जीमूतकवचः स्मृतः वज्रनिर्घोषमुखरश्चेन्द्रधन्वासमन्ततः सहस्रशो वारिधारा मुञ्चन्नास्ते गणाग्रतः
నభశ్రీశ్చ నభస్య శ్రీః స్వరస్యారస్య మాలినీ అంబాదులాని రత్నిశ్చ భ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారిధారా చ సమ్మతాః వర్షర్తోర్ద్వాదశ ప్రోక్తాః శక్తయో మదవిహ్వలాః నవపల్లవ వృక్షాశ్చ నవీనలతికాన్వితాః హరితాని తృణాన్యేవ వేష్టితాయైర్ధ్వరాఖిలా నదీనదప్రవాహశ్చ ప్రవహంతి చ వేగతః సరాంసి కలుషాంబూని రాగిచిత్తసమాని చ వసంతి దేవాః సిద్ధాశ్చ యే దేవీ కర్మకారిణః వాపీ కూపతటాకాశ్చ యే దేవ్యర్థే సమర్పితాః తే గణాని వసంత్యత్ర సవిలాసాశ్చ సాంగనాః ఆరకూటమయాదగ్రే సప్తయోజనదీర్ఘ్యవాన్ పంచలోహాత్మకస్సాలో మధ్యే మందారవాటిక నానాపుష్పలతాకీర్ణ నానాపల్లవశోభిత అధిష్టాతాత్ర సంప్రోక్తః శరద్ధృతురనామయః ఇషలక్ష్మీరూర్జలక్ష్మీర్ద్వేభార్యేతస్య సమ్మతే నానాసిద్ధా వసంత్యత్ర సాంగనాః సపరిచ్ఛదాః పంచలోహమయాదగ్రే సప్తయోజనదీర్ఘ్యవాన్ దీప్యమానో మహాశృంగైర్వర్తతే రౌప్యశాలకః పారిజాతాటవీ మధ్యే ప్రసూనస్తపకాన్విత దశయోజనగంధీని కుసుమాని సమంతతః మోదయంతి గణాః సర్వాన్ యే దేవీ కర్మకారిణః తత్రాధినాథ సంప్రోక్తో హేమంతర్తుర్మహోజ్వలః సగుణః సాయుధః సర్వాన్ రాగిణో రంజయన్ నృప సహస్రీశ్చ సహస్యశ్రీర్ద్వేభార్యేతస్య సమ్మతే వసంతి తత్ర సిద్ధాశ్చ యే దేవీ వ్రతకారిణః రౌప్యశాలమయాదగ్రే సప్తయోజనదీర్ఘ్యవాన్ సౌవర్ణశాలః సంప్రోక్తస్తప్తహాటకకల్పితః మధ్యే కదంబవాటీతు పుష్పఫల్లవశోభిత కదంబమదిరాధారాః ప్రవర్తంతే సహస్రశః యాభిర్నిపీతాభిర్నిజానందోనుభూయతే తత్రాధినాథః సంప్రోక్తః చైషిరర్తుర్మహోదయః తపశ్రీశ్చ తపస్య శ్రీర్వేభార్యేతస్య సమ్మతే మోదమానః సహితాభ్యాం వర్తతే శిశిరాకృతిః నానావిలాసంయుక్తో నానాగణసమాకృతః నివసంతి మహాసిద్ధా యే దేవీ దానకారిణః నానాభోగసముత్పన్న మహానందసమన్వితాః సాంగనాః పరివారైస్తు సంఘశః పరివారితాః స్వర్ణశాలమజాతగ్రే మునియోజనదీర్ఘ్యవాన్ పుష్పరాగమయస్సాలః కుంకుమారుణవిగ్రహః పుష్పరాగమయీ భూమిర్వనాన్యుపవనాని చ రత్నవృక్షాలబాలాశ్చ పుష్పరాగమయా స్మృతాః ప్రాకారో యస్య రత్నస్య తద్రత్నరసితాద్రుమాః వనభూః పక్షిణశ్చైవ రత్నవర్ణజలాని చ మంటపామంటపస్తంభాః సరాంసి కమలాని చ ప్రాకారేణ తత యద్యస్యాత్ తత్సర్వం తత్సమం భవేత్ పరిభాషేయ ముద్దిష్ట రత్నశాలాదిషు ప్రభో తేజసాస్యాల్లక్షగుణః పూర్వశాలాత్పరో నృప దిక్పాలానివ సంత్యత్ర ప్రతి బ్రహ్మాండవర్తినాన్ దిక్పాలానాం సమష్ట్యాత్మ రూపాస్ఫూర్జద్వరాయుధాః పూర్వాశాయాం సముత్తుంగ శృంగాపూరమరావతి నానోపవన సంయుక్త మహేంద్రస్తత్ర రాజతే స్వర్గశోభా చ యా స్వర్గే యావతి స్యాత్ తతోధిక
సమిష్టిచత నేత్రస్య సహస్రగుణత స్మృత ఐరావత సమారూఢో వజ్రహస్త ప్రతాపవాన్ దేవసేనా పరివృత రాజతేత్ర శతక్రతుః దేవాంగనా గణయుత శచీ తత్ర విరాజతే వన్నికోణే వన్నిపురీ వన్నిపూసదృశీ నృప స్వాహా స్వధా సమాయుక్త వన్నిస్తత్ర విరాజతే నిజ వాహన భూషాఢ్యో నిజ దేవగణైర్భృత యామ్యాశాయాం యవపురీ తత్ర దండధరో మహాన్ స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమైః నిజ శక్తియుతో భాస్వత్తనయోస్తి యమో మహాన్ నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నిర్వృతిర్నిజ శక్తియుత్ వారుణ్యాం వరుణో రాజ పాశధారీ ప్రతాపవాన్ మహాజశ సమారూఢో వారుణీ మధువిహ్వలః నిజ శక్తి సమాయుక్తో నిజయాదో గణాన్వితః సమాస్తే వారుణే లోకే వరుణానీరతాకులః వాయుకోణే వాయులోకో వాయుస్తత్రాధితిష్ఠతి వాయుసాధన సంసిద్ధ యోగిభిః పరివారితః ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః మరుద్గణైః పరివృతో నిజ శక్తి సమన్వితః ఉత్తరస్యాం దిశి మహాన్ యక్షలోకోస్తి భూమిప యక్షాధిరాజస్తత్రాస్తే వృద్ధి బుద్ధ్యాదిశక్తిభిః నవభిర్నిధిభిర్యుక్తస్తుందిలోధననాయకః మణిభద్రః పూర్ణభద్రో మణిమాన్మణికంధరః మణిభూషో మణిస్రగ్వీ మణికార్ముకధారకః ఇత్యాది యక్షసేనానీ సహితో నిజశక్తియుక్ ఈశానకోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః అనర్ఘ్యరత్నఖచితో యత్ర రుద్రోధిదైవతం మన్యుమాన్ దీప్తనయనో బద్ధపృష్ఠమహేషుభిః స్ఫూర్జద్ధనుర్వామహస్తోధిజ్యధన్వభిరావృతః స్వసమానైరసంఖ్యాత రుద్రైః శూలవరాజుధైః వికృతాస్యైః కరాలాస్యైర్వమదన్నిభిరాస్యతః దశహస్తైశ్చతకరైః సహస్రభుజసంయుతైః దశపాదైర్దశగ్రీవైః త్రినేత్రైరుగ్రమూర్తిభిః అంతరిక్షచరాయే చ యే చ భూమిచరా స్మృతాః రుద్రాధ్యాయే స్మృతా రుద్రా స్తైః సర్వైశ్చ సమావృతః రుద్రాణీకోటిసహితో భద్రకాళ్యాదిమాతృభిః నానాశక్తిసమావిష్ట డామర్యాదిగణావృతః వీరభద్రాదిసహితో రుద్రో రాజన్ విరాజతే ముండబాలాధరో నాగ వలయో నాగకంధరః వ్యాఘ్రచర్మ పరిధానో గజచర్మోత్తరీయకః చితాభస్మానులిప్తాంగః ప్రమాథాదిగణావృతః నినదండమరుధ్వాంతేర్బధిరీకృతదిన్ముఖః అట్టహాసాస్ఫాటశబ్దైః సంత్రాసితనభస్థలః భూతసంఘసమావిష్టో భూతాభాసే మహేశ్వరః ఈశానదికృతిస్సోయం నామ్నా చేశాన ఏవ చ శ్రీమోక్షిత భక్తి వాహిని వ్యాస ఉవాచ పుష్పరాగమయాదగ్రే కుంకుమారుణ విగ్రహః పద్మరాగమయస్సాలో మధ్యే భూశ్చైవ తాదృశీ దశయోజనవాన్ దీర్ఘే గోపురద్వార సంయుతః తన్మణిస్తంభ సంయుక్త మంటపాశ్చ దశో నృప మధ్యే భువి సమాసీన చతుశ్చష్టీమితాః కళాః నానాయుధధరా వీరా రత్నభూషణ భూషితాః ప్రత్యేకలోకస్తాసాం తు తత్తల్లోకస్య నాయకాః సమంతా పద్మరాగస్య పరివార్యస్థితాః సదా స్వస్వలోకజనేర్జుష్టాః స్వస్వవాహనహేతిభిః తాసాం నామాని వక్ష్యామి శృణుత్వం జనమే జయ పింగళాక్షి విశాలాక్షి
సమృద్ధిర్వృద్ధిరేవ చ శ్రద్ధా స్వాహ స్వధాభిక్య మాయా సంజ్ఞా వసుంధర త్రిలోకధాత్రి సావిత్రి గాయత్రి త్రిదశేశ్వరి సురూపా బహురూపా చ స్కందమాతాచ్యుత ప్రియ విమలా చామలా తద్వ అరుణి పునరారుణి ప్రకృతిర్వికృతి సృష్టి స్థితి సంహృతిరేవ చ సంధ్యా మాతా సతీ హంసి మర్దికా వజ్రికా పర దేవమాతా భగవతి దేవకీ కమలాసన త్రిముఖీ సప్తముఖ్యన్య సురాసురవిమర్దిని లంబోష్ఠీ చోర్ధ్వకేశీ చ బహుశీర్షా వృకోదరి రథరేఖాక్వయాపశ్చ శశిరేఖా తథా పర గగన వేగా పవన వేగా చైవ తతః పరం అగ్రే భువన పాలాస్య తత్పశ్చాన్మదనాతుర అనంగానంగమథన తథైవ అనంగమేఖల అనంగకుసుమాపశ్చ విశ్వరూపాసురాదిక క్షయంకరీవ వేచ్ఛక్తి రక్షోభ్యాచ తతః పరం సత్యవాదిన్యథ ప్రోక్త బహురూపా శుచూవ్రత ఉదారాఖ్యా చ వాగీషి చతుశ్చష్టిమితా స్మృతాః జ్వలజ్జిహ్వాననాః సర్వ వమంతో వన్యముల్బణం జలం పిబామః సకలం సంహరామో విభావసుం పవనం స్తంభయామోద్య భక్షయామోఖిలం జగత్ ఇతి వాచం సంగిరంతే క్రోధ సంరక్తలోచనాః చాప బాణధరాః సర్వ యుద్ధాయైవోత్సుకాః సదా దౌష్ట్రా కటకటారావైర్బధిరీకృతదిమ్ముఖాః పింగోర్ధ్వకేశ్యః సంప్రోక్తాః చాప బాణకరాః సదా చతాక్షౌహిణికా సేనా ఏకైకస్యాః ప్రకీర్తితా ఏకైక శక్తేః సామర్థ్యం లక్ష బ్రహ్మాండనాశనే చతాక్షౌహిణికా సేన తాదృశీ నృపసత్తమా కిం న కుర్యాజ్జగత్యస్మిన్ న శక్యం వక్తుమేవ తత్ సర్వాపి యుద్ధ సామగ్రే తస్మిన్ సాలే స్థితా మునే రథానాం గణనా నాస్తి హయానాం కరిణాం తథా శస్త్రానాం గణనా తద్వత్ గణానాం గణనా తథా పద్మరాగమయాదగ్రే గోమేధమణి నిర్మితః దశయోజన దీర్ఘేణ ప్రాకారో వర్తతే మహాన్ భాస్వజ్ఞ ప్రసూనాభో మధ్యభూస్తస్య తాదృశీ గోమేధ కల్పితాన్యేవ తద్వాసి సదనాని చ పక్షిణ స్తంభవర్యాశ్చ వృక్షావాప్యః సరాంసి చ గోమేధ కల్పితా ఏవ కుంకుమారుణ విగ్రహాః తన్మధ్యస్థా మహాదేవ్యో ద్వాత్రింశచ్చక్తయః స్మృతాః నానాశస్త్రప్రహరణ గోమేధమణిభూషితాః ప్రత్యేకలోకవాసిన్యః పరివార్య సమంతతః గోమేధసాలే సన్నద్ధా విశాచవదనా నృప స్వర్లోకవాసభిర్నిత్యం పూజితాశ్చక్రబాహవః క్రోధరక్తే క్షణాభింధి పచఛింధి దహేతి చ వదంతి సతతం వాచం యుద్ధోత్సుకహృదం తరాః ఏకైకస్యా మహాశక్తే దశాక్షౌహిణికా మత సేనా తత్రాప్యేక శక్తిర్ లక్ష బ్రహ్మాండనాశిని తాదృశీనాం మహాసేన వర్జనీయా కథం నృప రథానాం నైవ గణన వాహనానాం తథైవ చ సర్వయుద్ధ సమారంభ తత్ర దేవ్యా విరాజతే తాసాం నామాని వక్ష్యామి పాపనాశకరాణి చ విద్యా హ్రీ పుష్టయః ప్రజ్ఞా శ్రీబాలీకుహూస్తథా రుద్రావీర్యా ప్రభానంద పోషిణీ బుద్ధిదా శుభ కాళరాత్రిర్మహారాత్రిర్భద్రకాళీ కపర్దిని వికృతిర్దండముండిన్యో సేందుఖండా శిఖండిని నిశుంభ శుంభమథిని
महिषासुरमर्दिनि इन्द्राणी चैव रुद्राणि शङ्करार्थशरीरिणि नारी नारायणी चैव त्रिशूलिन्यपिपालिनि अम्बिकाह्लादिनी पश्चात् इत्येवं शक्तयः स्मृताः यद्येताः कुपिता देव्यस्तदा ब्रह्माण्डनाशनम् पराजयो रचयितासाम् कदाचित् क्वचिदस्ति गोमेदकमयादग्रे सद्वज्रमणि निर्मितः दशयोजन तुङ्गोऽसौ गोपुरद्वारसंयुतः कपाटशृङ्खलाबद्धो नववृक्षसमुज्ज्वलः सारस्तन्मध्यभूम्यादि सर्वं हीरमयं स्मृतं गृहाणि वीथयो रथ्य महामार्गाङ्गणानि च वृक्षालबालतरवः सारङ्गा अपि तादृशाः दीर्घिकाश्चेन यो वाप्यस्तटाकाः कूपसंयुताः तत्र श्रीभुवनेश्वर्या वसन्ति परिचारिकाः एकैका रक्षदासीभिः सेविता मदगर्विताः तालवृन्तधराः काश्चित् चषकाढ्यकराम्बुजाः काश्चित्ताम्बूलपात्राणि धारयन्त्योतिगर्विताः काश्चित्तच्छत्रधारिण्यश्चामराणाम् विधारिकाः नानावस्त्रधराः काश्चित् काश्चित् पुष्पकराम्बुजाः नानादर्पकराः काश्चित् काश्चित् कुङ्कुमलेपनम् धारयन्त्यः कज्जलम् च सिन्दूरचषकम् पराः काश्चिच्छित्रकनिर्मात्यः पादसंवाहने रताः काश्चित्तु भूषाकारिण्यो नानाभूषाधराः पराः पुष्पभूषणनिर्मात्यः पुष्पशृङ्गारकारिकाः नानाविलासचतुरा बह्व्य एव विधाम् पराः निबद्धपरिधानीया युवत्यः सकला अपि देवी कृपाले शमशा तुच्छीकृतजगत्त्रयाः एतादूत्यस्मृता देव्यः शृङ्गारमदगर्विताः तासाम् नामानि वक्ष्यामि शृणु मे नृपसत्तमा अनङ्गरूपा प्रथमा प्यनङ्गमदना परा तृतीया तु ततः प्रोक्ता सुन्दरी मदनातुरा ततो भुवन वेगास्य तथा भुवनपालिका स्यात् सर्वशिशिरानङ्ग वेदनानङ्गमेखला विद्युद्धामसमानाङ्घ्यः वणत्काञ्चीगुणान्विताः रणन्मञ्जीरचरणा बहिरन्तरितस्ततः धावमानास्तु शोभन्ते सर्वा विद्युल्लतोपमाः कुशलाः सर्वकार्येषु वेत्रहस्ताः समन्ततः अष्टदिक्षु तथैतासाम् प्राकारात् बहिरेव च सदनानि विराजन्ते नानावाहनहेतिभिः वज्रसालादग्रभागे सालो वैडूर्यनिर्मितः दशयोजनतुङ्गोऽसौ गोपुरद्वारभूषितः वैडूर्यभूमिः सर्वापि गृहाणि विविधानि च वीच्यो रथ्या महामार्गाः सर्वे वैडूर्यनिर्मिताः वापीकूपतटाकाश्च स्रवन्तीनां तटानि च वालुका चैव सर्वापि वैडूर्यमणिनिर्मिता तत्राष्टदिक्षु परितो ब्राह्म्यादीनां च मण्डलम् निजैर्गुणैः परिवृतम् ढाचते नृपसत्तम प्रतिब्रह्माण्डमातॄणाम् ताः समिष्टय ईरिताः ब्राह्मी माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा वाराही च तथेन्द्राणि चामुण्डा सप्तमातरः अष्टमी तु महालक्ष्मीर्नाम्ना प्रोक्तास्तु मातरः ब्रह्मरुद्रादिदेवानाम् समाकारास्तुता स्मृताः जगत्कल्याणकारिण्यः स्वस्वसेना समावृताः तत्सालस्य चतुर्द्वाक्षु वाहनानि महेशितुः सज्जानि नृपते सन्ति सालङ्कारानि नित्यशः दन्तिनः कोटिशो वाहाः
कोटिशश्चिपिकास्तथा हंसास्माश्च गरुडा मयूरा वृषभास्तथा तैर्युक्तास्यन्दनास्तद्वत् कोटिशो नृपनन्दना पार्ष्टिग्राहसमायुक्ता ददेराकाशचुम्बिनः कोटिशस्तु विमानानि नानाचिह्नान्वितानि च नानावादित्रयुक्तानि महाध्वजयुतानि च वैडोर्यमणिसालस्याप्यग्रे सालः परस्मृतः दशयोजनतुङ्गोऽसावीन्द्रनीलाश्वनिर्मितः तन्मध्यभूस्ततावीच्य महामार्गा गृहाणि च वापीकूपतरागाश्च सर्वे धर्मनिर्मिताः तत्र पद्मं तु सम्प्रोक्तं बहुयोजनविस्तृतं षोडशारं दीप्यमानं सुदर्शनमिवापरम् तत्र षोडशशक्तीनां स्थानानि विविधानि च सर्वोपस्करयुक्तानि समृद्धानि वसन्तिः तासां नामानि वक्ष्यामि शृणु मे नृपसत्तमा कराली विकराली च तथोमा च सरस्वती श्रीदुर्गोषा तथा लक्ष्मीः श्रुतिश्चैव स्मृतिर्धृतिः श्रद्धा मेधामतिः कान्तिः आर्या षोडशशक्तयः नीलचीमूतसङ्काशाः करवालकराम्बुजाः समाखेटकधारिण्यो युद्धोपक्रान्तमानसाः सेनान्यः सकला एताः श्रीदेव्याजगतीशितुः प्रतिब्रह्माण्डसंस्थानाम् शक्तीनां नायिका स्मृताः ब्रह्माण्डक्षोभकारिण्यो देवी शक्त्युपबृंहिताः नानारथसमारूढा नानाशक्तिभिरन्विताः एतत्पराक्रमं वक्तुं सहस्रास्योऽपि न क्षमः इन्द्रनीलमहासारा अग्रे तु बहुविस्तृतः मुक्ता प्राकार उदितो दशयोजनदीर्घ्यवान् मध्यभूः पूर्ववत्प्रोक्ता तन्मध्येष्टतनाम्बुजम् मुक्तामणिगणाकीर्णम् विस्तृतं तु सकेसरम् तत्र देवी समाकारा देव्यायुधधरास्तदा सम्प्रोक्ता अष्टमन्त्रिण्यो जगद्वार्ता प्रबोधिकाः देवी समानभोगास्ता इङ्गितज्ञास्तु पण्डिताः कुशलाः सर्वकार्येषु स्वामिकार्यपरायणाः देव्यभिप्रायबोध्यस्ता चतुरा अतिसुन्दराः नानाशक्तिसमायुक्ताः प्रतिब्रह्माण्डवर्तिनाम् प्राणिनां ताः समाचारम् ज्ञानशक्त्या वदन्ति च तासां नामानि वक्ष्यामि मत्तश्रुणु नृपोत्तमा अनङ्गकुसुमा प्रोक्ता ह्यनङ्गकुसुमातुरा अनङ्गमदना तद्वदनङ्गमदनातुरा भुवनपाला गगनवेग चैव ततः परम् शशिरेखा च गगनरेखा चैव ततः परम् पाशाङ्कुशपराभीति धरा अरुणविग्रहाः विश्वसम्बन्धिनीं वार्ताम् बोधयन्ति प्रतिक्षणम् मुक्ता सारादग्रभागे महामार्गतोपरः सारोत्तमः समुद्दिष्टो दशयोजनदीर्घ्यवान् नानासौभाग्यसंयुक्तो नानाभोगसमन्वितः मध्यभूस्तादृशी प्रोक्ता सदनानि तथैव च षट्कोणमत्र विस्तीर्णम् कोणस्थादेवता शृणो पूर्वकोणे चतुर्वक्त्रो गायत्रीसहितो विधिः कुण्डिकाक्षगुणाभीति दण्डायुधधरः परः ददायुधधरा देवी गायत्रीवरदेवता वेदाः सर्वे मूर्तिमन्तः शास्त्राणि विविधानि च स्मृतयश्च पुराणानि मूर्तिमन्ति वसन्तिः ये ब्रह्मविग्रहाः सन्ति गायत्रीविग्रहाश्च ये व्याहृतीनां विग्रहाश्च ते नित्यं तत्र सन्तिः रक्षः कोणे शङ्खचक्र गदाम्बुजकराम्बुजाः सावित्री वर्तते तत्र महाविष्णुश्च तादृशः ये विष्णुविग्रहाः सन्ति मत्स्यकूर्मादयोऽखिलाः सावित्री विग्रहा ये च ते सर्वे तत्र सन्ति
वायुकोणे परश्वक्ष माला भयपरान्वितः महारुद्रो वर्ततेऽत्र सरस्वत्यपितादृशी ये ये तु रुद्रभेदास्यु दक्षिणास्यादयो नृप गौरीभेदाश्च ये सर्वे ते तत्र निवसन्ति चतुष्ट्यष्ट्यागमा ये च ये चान्येऽप्यागमा स्मृताः ते सर्वे मूर्तिमन्तश्च तत्र वै निवसन्ति अग्निकोणे रत्नकुम्भम् तथा मणिकरण्डकम् दधानो निजहस्ताभ्याम् कुबेरोधननायकः नानावीथी समायुक्तो महालक्ष्मी समन्वितः देव्या निधिपतिस्त्वास्ते स्वगणैः परिवेष्टितः वारुणे तु महाकोणे मदनोरतिसंयुतः पाशाङ्कुशधनुर्बाण धरो नित्यं विराजते शृङ्गारमूर्तिमन्तस्तु तत्र सन्निहितास्तदा ईशानकोणे विघ्नेशो नित्यं पुष्टिसमन्वितः पाशाङ्कुशधरो वीरो विघ्नहर्ता विराजते विभूतजो गणेशस्य याः सन्ति नृपोत्तमा ताः सर्वा निवसन्त्यत्र महेश्वर्यसमन्विताः प्रतिब्रह्माण्ड संस्थानाम् ब्रह्मादीनाम् समष्टयः एते ब्रह्मादयः प्रोक्ताः सेवन्ते जगदीश्वरी महामारकदस्याग्रे शतयोजनतेऽध्यवान् प्रवालचालोऽस्त्यपरः कुङ्कुमारुणविग्रहः मध्यभूस्तादृशी प्रोक्ता सततानि च पूर्ववत् तन्मध्ये पञ्चभूतानाम् स्वामिन्यः पञ्च सन्ति च हृल्लेखा गगनारक्त चतुर्थी तु करालिका महोच्छुष्मा पञ्चमी च पञ्चभूतसमप्रभाः पाशाङ्कुशवराभीति धारिण्योमितभूषणाः देवी समानवेषाढ्य नवयौवनगर्विताः प्रवालशालादग्रे तु नवरत्नविनिर्मितः बहुयोजनविस्तीर्णो महाशालोऽस्ति भूमिप तत्र चाम्नाय देवीनाम् सदनानि बहून्यपि नवरत्नमयान्येव तडागाश्च सरांसि च श्रीदेव्यायेव तारास्यु ते तत्र निवसन्ति महाविद्या महाभेदा सन्ति तत्रैव भूमिप निजाभरणदेवेभिर्निजभूषणवाहनैः सर्वदेव्यो विराजन्ते कोटिसूर्यसमप्रभाः सप्तकोटिमहामन्त्र देवताः सन्ति तत्र हि नवरत्नमयादग्रे चिन्तामणिगृहम् महत् तत्रत्यं वस्तु मात्रं तु चिन्तामणिविनिर्मितम् सूर्योद्गारोपलैस्तद्वच्छन्द्रोद्गारोपलैस्तथा विद्युत्प्रभोपलैस्तम्भाः कल्पितास्तु सहस्रशः येषाम् प्रभाभिरन्तस्थः वस्तु किञ्चिन्न दृश्यते व्यास उवाच तदेव देवी सदनम् मध्यभागे विराजते सहस्रस्तम्भसंयुक्ता चत्वारस्तेषु मण्टपाः शृङ्गारमण्टपश्चैको मुक्तिमण्टप एव च ज्ञानमण्टपसंज्ञस्तु तृतीयः परिकीर्तितः एकान्तमण्टपश्चैव चतुर्थः परिकीर्तितः नानावितानसंयुक्ता नानाधूपैस्तु धूपिताः कोटिसूर्यसमाकान्त्या भ्राजन्ते मण्टपाश्चुभाः तन्मण्टपानाम् परितः काश्मीरवनिका स्मृता मल्लिका कुन्दवनिका यत्रपुष्पलता स्थिताः असङ्ख्याता मृगमतैः पूरितास्तत्स्रवा नृपा महापद्माटमेतद्वत् रत्नसोपाननिर्मिता सुधारसेन सम्पूर्णा गञ्जन्मत्तमधुव्रता हंसकारण्डवाकीर्णा गन्धपूरितदिक्तता पनिकानाम् सुगन्धैस्तु मणिद्वीपम् सुवासितम् शृङ्गारमण्टपे देव्यो गायन्ति विविधैः स्वरैः सभासदो देववरा मध्ये श्रीजगदम्बिका मुक्तिमण्टपमध्ये तु मोचयत्यनिशम् शिव ज्ञानोपदेशम् कुरुते तृतीये नृपमण्टपे
चतुर्थेमण्टपे चैव जगद्द्रक्षाविचिन्तनम् मन्त्रिणी सहिता नित्यम् करोति जगदम्बिका। चिन्तामणिगृहे राजन् शक्तितत्त्वात्मकैः परैः सोपानैर्दशभिर्युक्तो मञ्चकोऽप्यधिराजते ब्रह्म विष्णुश्च रुद्रश्च ईश्वरश्च सदाशिवः। एते पञ्चखुराः प्रोक्ताः फलकस्तु सदाशिवः तस्योपरि महादेव भुवनेशो विराजते। या देवी निजलीलार्थम् द्विधा भूता बभूवः सृष्ट्यादौ तु स एवायम् तदर्धाङ्गो महेश्वरः कन्दर्पदर्पनाचोद्यत् कोटिकन्दर्पसुन्दरः पञ्चवक्त्रस्त्रिनेत्रश्च मणिभूषणभूषितः हरिणाभीतिवरशून् वरं च निजबाहुभिः दधानश्चोडशाब्दोऽसौ देवः सर्वेश्वरो महान् कोटिसूर्यप्रतीकाशश्चन्द्रकोटिसुशीतलः शुद्धस्फटिकसङ्काशस्त्रिनेत्रश्चीतलद्युतिः वामाङ्के सन्निषण्णास्य देवी श्रीभुवनेश्वरी। नवरत्नगणाकीर्ण काञ्चीधामविराजिता तप्तकाञ्चनसन्नद्ध वैडूर्याङ्गदभूषणा कनत्श्रीचक्रतातङ्क विटङ्कवदनाम्बुजा ललाटकान्तिविभव विजित्यार्धसुधाकरा बिम्बकान्तितिरस्कारि रदनक्षरविराजिता लसत्कुङ्कुमकस्तूरि तेलकोद्भासितानना दिव्यचूडामणिस्फार चञ्चच्छन्द्रक सूर्यक उद्यत्कान्तिसमस्वच्छ नासाभरणभासुरा चिन्ताकलम्बितस्वच्छ मुक्तागुच्छविराजिता पाटीलपङ्ककर्पूर कुङ्कुमालङ्कृतस्तनी विचित्रविविधाकल्प कम्बुसङ्काशकन्धरा दाडिमीफलबीजाभ दन्तपङ्क्तिविराजिता अनर्घ्यरत्नघ्रटित मुकुटाञ्चितमस्तक मत्तालिमाला विलसदलकाढ्यमुखाम्बुजा कलङ्ककार्यनिर्मुक्त चरच्चन्द्रनिभानना जाह्नवीसलिलावर्त शोभिन्नाभिविभूषित माणिक्यशतलाबद्ध मुद्रिकाङ्गुलिभूषित पुण्डरीकदलाकार नयनत्रयसुन्दरी कल्पिताच्च महाराग पद्मरागोज्ज्वलप्रभा रत्नकिङ्किणिकायुक्त रत्नकङ्कणशोभित मणिमुक्ता सरापार लसत्पदकसन्ततिः रत्नाङ्गुलिप्रवितत प्रभाजाललसत्करा कंसुकीगुम्भितापार नानारत्नततिद्युतिः मल्लिकामोदधम्मिल्ल मल्लिकाविसरावृता सुवृत्तविविनोत्तुङ्ग कुचभारालसा शिवा वरपाशाङ्कुशाभीति लसद्बाहुचतुष्टया सर्वशृङ्गारवेशाढ्या सुकुमाराङ्गवल्लरी सौन्दर्यधारा सर्वस्वा निर्व्याजकरुणामयी निजसंल्लापमाधुर्य विनिर्भर्त्सितकच्छपी कोटिकोटिरवीन्दूनां कान्तिं या बिभ्रती परा नानासखीभिर्दासीभिः तथा देवाङ्गनादिभिः सर्वाभिर्देवताभिस्तु समन्ता परिवेष्टिता इच्छाशक्त्या ज्ञानशक्त्या क्रियाशक्त्या समन्विता लज्जातुष्टिस्थता पुष्टिः कीर्तिः कान्तिः क्षमादया बुद्धिर्मेधा स्मृतिर्लक्ष्मीर्मूर्तिमत्युङ्गना स्मृताः जया च विजया चैव प्यचिता च पराजिता नित्याभिलासिनी दोग्ध्रे प्रघोरा मङ्गलानव पीठशक्तय एतास्तु सेवन्ते यां पराम्बिकां यस्यास्तु पार्श्वभागेस्तो निधितौ शङ्खपद्मकौ नवरत्नवः नद्य
तथा वै कांचन स्रवाः सप्तधातुवः नद्यो निधिभ्यां तु विनिर्गताः सुधा सिन्ध्वन्तगामिन्य ताः सर्वा नृपसत्तमा सा देवी भुवनेशानि तद्वामाङ्के विराजते सर्वे जत्वं महेशस्य यत्सङ्गा देवनान्यथा चिन्तामणिगृहस्यास्य प्रमाणं शृणु भूमिप सहस्रयोजनायामं महान्तस्त प्रचक्षते तदुत्तरे महाशालाः पूर्वस्माद्विगुणा स्मृताः अन्तरिक्षगतं त्वेतं निराधारं विराजते संकोचश्च विकासश्च जायते स्य निरन्तरं पटवत्कार्यवशतः प्रलये सर्जने तथा शालानां चैव सर्वेषां सर्वकान्तिपरावधि चिन्तामणिगृहं प्रोक्तं यत्र देवी महूमयी ये ये उपासकाः सन्ति प्रतिब्रह्माण्डवर्तिनः देवेषु नागलोकेषु मनुष्येष्वितरेषु च श्रीदेव्यास्ते च सर्वेऽपि व्रजन्त्यत्रैव भूमिप देवी क्षेत्रे ये त्यजन्ति प्राणान् देव्यर्चने रताः ते सर्वे यान्ति तत्रैव यत्र देवी महोत्सवा घृतकुल्या दुग्धकुल्या दधिकुल्या मधुस्रवाः स्यन्दन्ति सरितः सर्वस्तथा मृतवहाः पराः द्राक्षारसवहाः काश्चित् जम्बूरसवहाः पराः आम्रेक्षुरसवाहिन्यो सद्यस्तास्तु सहस्रशः मनोरथपला वृक्षा वाप्यः कूपास्तथैव च यथेष्टफानफलता नन्यूनं किञ्चिदस्ति हि न रोगफलितं वापि जरा वापि कदाचन न चिन्ता न च मात्सर्यं कामक्रोधादिकं तथा सर्वे युवानः सस्त्रीकाः सहस्रादित्यवर्चसः भजन्ति सततं देवीं तत्र श्रीभुवनेश्वरीं केचित् सलोकतापन्नाः केचित् सामीप्यताङ्गताः स्वरूपतागताः केचित् साष्टिताञ्च परे गताः यायास्तु देवतास्तत्र प्रतिब्रह्माण्डवर्तिनां समष्टयस्थितास्तास्तु सेवन्ते जगदीश्वरीं सप्तकोटिमहामन्त्र मूर्तिमन्त उपासते महाविद्याश्च सकलाः साम्यावस्थात्मिकां शिवां कारणब्रह्मरूपां तां मायाशफलविग्रहाम् इत्थं राजन् मया प्रोक्तं मणिद्वीपं महत्तरं न सूर्यचन्द्रौ नो विद्युत् कोटयोऽग्निस्तथैव च एतस्य भासा कोट्यंश कोट्यंशेनापि ते समाः क्वचिद्विद्रुमसङ्काशं क्वचिन्मरकतच्छवि विद्युद्भानुसमच्छायं मध्यसूर्यसमं क्वचित् विद्युत्कोटिमहाधारा सारकान्तिततं क्वचित् क्वचित् सिन्दूरनीलेन्द्रं माणिक्यसदृशच्छवि हीरसारमहागर्भ धगद्धगितदिक्तटं कान्त्यादावानलसमं तप्तकाञ्चनसन्निभं क्वचिच्छन्द्रोपलोद्गारं सूर्योद्गारं च कुत्रचित् रत्नशृङ्गसमायुक्तं रत्नप्राकारगोपुरं रत्नपत्रैरत्नफलैर्वृक्षैश्च परिमण्डितं नृत्यन्मयूरसङ्घैश्च कपोतरणितोज्ज्वलं कोकिलाकाकलीलापैः शुकलापैश्च शोभितं सुरम्यरमणीयाम्बु लक्षावधिसरोवृतं तन्मध्यभागविलसत् द्विगचद्रत्नपङ्कजैः सुगन्धिभिस्समं तात्तु वासितं शतयोजनं मन्दमारुतसम्भिन्न चलद्रुमसमाकुलं चिन्तामणिसमूहानां ज्योतिषाविततांबरं रत्नप्रभाभिरभितो धगद्धगितदिक्तटं वृक्षव्रातमहागन्त वातव्रातस्फूरितं धूपधूपायितं राजन् मणिद्दीपायुतोज्ज्वलम् मणिजालकसच्छिद्र तरलोदरकान्तिभिः दिङ्मोहजनकं चैतत् दर्पणोदरसंयुतम्
ఐశ్వర్యస్య సమగ్రస్య శృంగారస్య అఖిలస్య చ సర్వజ్ఞతాయ సర్వాయ తేజసశ్చ అఖిలస్య చ పరాక్రమస్య సర్వస్య సర్వోత్తమ గుణస్య చ సకలాయాతయాయాశ్చ సమాప్తిరిహ భూపతే రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోకాంత భూమిషు ఆనందాయే స్థితా సర్వే తేత్రేవాంతర్భవంతి ఇతితే వర్ణితం రాజన్ మణిద్వీపం మహత్తరం మహాదేవ్యా పరం స్థానం సర్వలోకోత్తమోత్తమం ఏతస్య స్మరణాత్ సద్యః సర్వపాపం వినశ్యతి ప్రాణోత్క్రమణ సంధౌతు స్మృత్వా తత్రైవ గచ్చతి అధ్యాయ పంచకం త్వేతత్ పఠే నిత్యం సమాహితః భూత ప్రేత పిశాచాది బాధా తత్ర భవేన్నహి నవీన గృహ నిర్మాణే వాస్తు యాగే తథైవ చ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే ఇస్తారు క్షమించమని చివరికి అడగాలి కూడా. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి. నేను చదివిన స్తోత్రంలో ఎక్కడైనా ఉచ్చారణ లోపంగాని మంత్రలోపంగాని జరిగితే క్షమించమ్మా అని